భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలైనప్పటికీ ప్రజల జీవితాలలో స్వాతంత్ర్యం రాలేదు. అనగారిన బడుగు బలహీన వర్గాలు మాత్రం గాఢాంధకారంలో కూరుకుపోయి ఉన్నాయి. దశాబ్దాలుగా పాలకులుగా ఉన్న రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థను మంటగలిపి రాజకీయ విలువలను భూస్థాపితం చేశారు. సామాన్యుడి జీవితం అస్తవ్యస్తమైపోయింది. ఇవన్నీ గమనిస్తున్న ఒకరి కడుపు మండింది. అతను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సామాన్యుడు. కష్టాలు తెలుసు, బాధలు తెలుసు, అనుకోకుండా సినిమా నటుడయ్యాడు. కానీ అనుకోకుండా అగ్రనటుడు మాత్రం కాలేదు. కఠోర దీక్ష, కృషి, పట్టుదల, నిజాయితీలు తన ఆయుధాలు. అంతటి మహోన్నత స్థాయి, స్థానం అతనికి ఆనందాన్నివ్వలేదు, కాని ఒక బాధ్యతనిచ్చాయి. ఆ బాధ్యతే జనసేన. ఒక మామూలు సినిమా నటుడు కొన్ని కోట్ల మంది అభాగ్యులకు అండగా నిలబడగలడా? కొళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలను ప్రక్షాళన చేయగలడా? సమసమాజాన్ని నిర్మించగలడా? దేశ భవిష్యత్తును మార్చగలడా? కష్టం, చాలా కష్టమని అతనికి తెలుసు. ఆ దారిలో ముళ్ళుంటాయని తెలుసు. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, మోసాలు, బెదిరింపులు, అవమానాలు, వ్యక్తిగత దాడులు ఉంటాయని తెలుసు. అన్ని తెలిసినా కూడా సర్వ సుఖాలను వదిలి, కుటుంబాన్ని విడిచి, కోట్ల రూపాయల సంపాదనను వదులుకొని ఈ ముళ్లదారినే ఎంచుకున్నాడు. మనకోసం బడుగు బలహీన వర్గాల తలరాతలు మార్చడానికి, ఈ అవినీతి రాజకీయ వ్యవస్థను కూలదోచడానికి, కులాల కుంపట్లో రగిలిపోతున్న, మతాల మత్తులో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని క్రమబద్ధీకరించడానికి ఇది సామాన్యుడి పార్టీ. జనసేన గెలుపు సామాన్యుడి గెలుపు. జనసేన ఓడితే సామాన్యుడు ఓడినట్లే. మళ్ళీ అదే అంధకారం. జన సైనికులారా, రాక్షస రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టిన ఈ తొలి యుద్ధానికి శతజ్ఞులమై సంసిద్ధమవుదాం. ఈ యుద్ధంలో అబలలకు తోడవుదాం. అట్టడుగు బడగు బలహీన వర్గాలకు బలమవుదాం. భవిష్యత్తుకు బాటవుదాం. అవినీతి సామ్రాజ్యాన్ని అంతమొందించడానికి పూనుకున్న ఎర్రటి వస్త్రాన్ని మెడలో వేసుకొని నడిచే ఓ ప్రళయకాల రుద్రుడి వెంట అడుగవుదాం.